వెల్కమ్ టు బి6 న్యూస్. నేను మీ సుమలత. భూపాలపల్లి నియోజకవర్గంలో రైతు మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ప్రభుత్వమే మాకు కావాలంటున్న రైతు. ఒక గంట కరెంటు ఉంటే 2 గంటలు పోతుంది, రైతే రాజు అన్న మాట తెలంగాణ రైతులకు వర్తించదు. భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంకు చెందిన ఓ రైతును, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఇప్పుడు ఉన్న తెలంగాణ సర్కార్ పాలన ఎలా ఉంటుందని ప్రశ్నించగా, తెలంగాణ రాష్ట్రం నవంబర్ 1 రాష్ట్రం అని కేసీఆర్ అంటుంటే, అప్పుల కుప్పలో కూరుకుపోవడంలో, అవినీతి పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడాల్లో కోట్లకు కోట్లు కొల్లగొట్టడంలో, విద్యార్థుల ప్రాణాలు తీయడంలో, పేపర్ లీకేజీల్లో, కుటుంబ పాలనలో నంబర్ 1 తప్ప పాలనలో కాదని మండిపడ్డ రైతు. తెలంగాణ ఉద్యమం నాడు మన రాష్ట్రం, మన నిధులు, మన వనరులు అన్న మాట తుంగలో తొక్కి, దళిత ముఖ్యమంత్రి అన్న మాట మరిచి, 3 ఎకరాల భూమి, సొంత ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, బీసీ బంధు అంటూ 10 ఏళ్ల పాలనలో ప్రతి వ్యక్తిపై పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని ముసలివాడి వరకు ఒక్కొక్కరిపై 1 లక్ష రూపాయల పైన భారం మోపిన, తీరని అప్పులు చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా రమణారెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2 సార్లు ఓడిపోయినా గండ్ర సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి నాయకుడిలా ప్రజల్లో ఉండిపోయారన్నారు. తెలంగాణలో కారు పార్టీ కథమై కాంగ్రెస్ పార్టీ వచ్చుడు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. బాబు నమస్తే, మీ పేరు? పుత్తూరు రామరెడ్డి, చిట్యాల మండలం, భూపాలపల్లి. ఇప్పుడు 30 దగ్గర వస్తున్నాయా? దేనికేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు గడిచిన 54 సంవత్సరాలలో ఆంధ్రదేశ్ అభివృద్ధి చేసి వినియోగించడానికి 54 సంవత్సరాలలో చేసింది ఈ 10 సంవత్సరాలలో లూటు కూర్చుండు. క్రాప్ లోన్ లేదు, రైతు బంధు అది భూములన్నీ అమ్ముకుంటా కడతాడు. సిటీ లోపల మొత్తం 10,000 ఎకరాల భూమి అమ్మిండు. దానికి మేము చేతి గుర్తుకు ఓటు వేస్తామని చెప్తాను. ఏనాడు కానీ కాంగ్రెస్ కన్న తల్లి రుణాలు మాఫీ చేయలే, డబుల్ ఇండ్లు రాలే, వికలాంగులా పింఛన్లు సరిగ్గా అందడం లేదు, రేషన్ కార్డులు రాలే, ఒక్క రేషన్ కార్డుకు 9 వస్తువులు వచ్చేది, ఒక్క వస్తువు బియ్యం వస్తున్నాయి. మీరు చేసిన ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది. అంటే మీ అధికారులకే ఆంబాయం ఉన్నది కాబట్టి ఆగుతలేరు. సన్నకారు రైతులు బాగుపడే రకం కాదు ఇది. 24 గంటల కరెంటు అంటే 24 గంటల కరెంటు నువ్వు ఎక్కడ ఇచ్చి ఎక్కడి బావిలో నీళ్లు తీసుకొని రైతులకు అప్ప చెప్తాను. నీ గంగ నీళ్ళు కట్టి నీ పాము చుట్టూ తీసుకుంటాను. మాకు ఏనాడైనా చిట్యాల మండలం కానీ భూపాలపల్లి జిల్లాలో కెనాల నీళ్ళు, ఎస్ఆర్ఎస్టీ నీళ్ళు ఏనాడైనా వచ్చినాయా? రైతులు ఎంత ఇబ్బంది పడతారు. మీరు ఎందుకు కాంగ్రెస్ తీసిన కాలువలను ఈరోజు అందకెళ్ళి నీళ్లు రావడానికి కూడా నువ్వు ఇరిగేషన్ కింద పెట్టి 36 సెటార్లు ఉంటే 70 సెటార్లు చేసి పై వాళ్ళకే నువ్వు అధికారం ఇస్తానో కానీ మాకు అంటే ఎమ్మెల్యేలు ఒకటి కావాలన్నట మాకు నీళ్ళు వస్తాయట. ఈ చిట్యాల మండలానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఒక్క చుక్క రావడం లేదు. 24 గంటలు కరెంట్ అన్నారు కదా, రావట్లేదా? రావట్లేదు. మాకు గంట వస్తే 2 గంటలు బంద్ ఉంటుంది. రుణమాఫీ చేశారన్నారు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశారన్నారు. కాలే అది కాలే, అది ఇవ్వలకు వాళ్ళ 30% వాళ్ళ కార్యకర్తలకు అనుకూలంగా అయింది. నేను రైతులకైతే ఎవరికి అందడం లేదు. ఏమన్నంటే వస్తాయి అని అంటారు. ఈ దళిత బంధు ఇవన్నీ ఎట్లా ఆపిండో ఇవి అట్లా ఆపిండు. ఈ ఆపి మాకు రైతులను గోసపుచ్చుకుంటాడు. ఈ ధాన్యం కొనుడు లేదు, ఏది అంటించుకోవడం లేదు. ఏమన్నంటే మేము గెలిచిపోయినాక మే అధికారులం అని బెదిరించినాయి, కానీ అధికారులు వచ్చి చేసిన పని ఏం లేదు. భూములు కొట్టుకుపోయినాయి, దాన్ని మరి సూచన లేదు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నష్టపరిహారం ఇచ్చారు, దాని వరకు ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళు పట్టించుకోవడం లేదు రైతులను. అధికారం పార్టీ అస్తం కొడితే ఓటేసి గెలిపిస్తాం, మాకు ఇంకో సంబంధం లేదు. ఏ అధికారం అయినా కాంగ్రెస్ మీద మించింది లేదు. కన్న తల్లి అసలు కాంగ్రెస్ మర్చిపోవద్దు. తెలంగాణ అని పోరాళ్లను 1000 మందిని చంపిండు,
రోజు ఉపాసం ఉండి 1000 మందిని చంపిండు ఒక్క రోజు వాళ్ళను కేసులు తిరుగుతా అంటే ఒక్క రోజు ఏమైందని ఒక్క కేసుకు అటెండ్ కాలే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు మాకు చేసింది ఏమీ లేదు రైతులు బాగుపడలే పిల్లలు బాగుపడలే జాబులు రాలే అన్నిటికి నష్టపరిహారం ఈ నష్టం చేసిందే టిఆర్ఎస్ ప్రభుత్వం దేనికి ఇద్దాం అనుకుంటున్నారు మీరు లాస్ట్ చేతి గుర్తుకు ఓటు చేతి గుర్తుకు ఓటు ఇస్తాం